పిక్నిక్ వెళ్ళిన జోర ఇది బాగుంది బాగుంది మొత్తం మీద అమ్మమ్మని మించిందాన అవుతావు తల్లి పైన తుండు వేసుకుంటేనే వంటవాడి అయిపోతానా వంటవాడు అంటే కళాకారుడు కష్టజీవి మీ తాతయ్యకు తలకిందులుగా తప్ప చేసిన అంత అదృష్టం పట్టదమ్మా మీ అమ్మమ్మ మేడమ ఉంది ఈ వేషాలు నా దగ్గర సాగు నా కళ్ళు కప్పాలంటే బ్రహ్మదేవుడికి సాధ్యం కాదు గాడిద గురం ఆ మాత్రం తెలుసుకోలేను ఆగో जाग्रत मार्चिपारेसिंदि मొత్తం మీద అమ్మమ్మకు తాతయ్యకు మంచి బిర్దలు ఇచ్చావమ్మా చాలండి లల్లి లోపలికి వెళ్ళు లల్లి లల్లి వచ్చావా అమ్మా వచ్చావా లల్లి అమ్మా లల్లి అమ్మా గుడికి వెళ్ళానమ్మా అందుకని స్కూలుకి రాలేకపోయాను అమ్మా ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా అమ్మా ఎంత మంచి దానమమ్మా సీతమ్మ వారిలా ఉన్నావమ్మా ఇంత మంచి అమ్మను వదిలేసి నానేలా వెళ్ళాడమ్మా పిచ్చి తల్లి ఏంటమ్మా ఇది ఇదే మొదటిసారి చూస్తున్నట్టు అలా చూస్తున్నావే మాటలు కూడా కొత్తగా ఉన్నాయి దాని తరహాయే కొత్తగా ఉంది డబ్బు విలువ తెలియకుండా లోలకు పారేసావే అన్నాను దాంతో అమ్మమ్మ రాక్షసి అయిపోయింది కనకం ఎందుకు అస్తమానం డబ్బు డబ్బు అని వాపోతావు డబ్బు పాపిస్తుంది ఆలుమగల్ని విడదీస్తుంది అన్నదమ్ములని వేరు చేస్తుంది తల్లి బిడ్డల్ని చాలు ఆపండి ఉపన్యాసం వెళ్ళి పురాణం చదువుకోండి నేను ఒక్కన్నా భామ లోపలికి పదండి రా నాన్న అమ్మా నన్ను ఒకసారి ఎత్తుకోమ్మా అలాగే నాన్న సా తై తత తచం తతు डाक्टर पिलिपिंच चूपिद्दा जलगम्म కాదు పప్పి నా పేరు జలజమ్మ కాదు జలగమ్మే సుందరమా చెప్పాడు ఓహో ఇది వంటకాడే పని చెప్పురా యారా సుందిగా నా పేరు జలగట్రా కాదు 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 జలగమ్మ జలగమ్మ ఒట్టి జలగ మనుషుల నెత్తురే తాగుతుంది జలగమ్మ మనుషుల ప్రాణాలే దాగిస్తుంది అబక్క అబక్క అబక్కని వదరా ఆ సరే జలగమ్మ ఉన్న నెత్తురుతోటే ఈ కాలంలో మనుషులకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది ఇంత నెత్తురు తాగుతున్నావు నీకు రాదా రోగం ఒరే సుందిగా ఆడా మగా గాని వంట పని ఎందుకు గాని నాతో ఉండరాదట్రా నేను పెంచుకుంటాను అమ్మయ్యా పెంచుకుంటావా భలే ప్లాన్ చేసావ్ ఛీ ఇట్లు బావని వాల్మీకి ఆశ్రమంలో కాలం గడుపుచుండెను తన కుమారులు కుశలవులను నాన్న ఏమమ్మా కుశలవులు సీత కుమారులు కాదు అవునమ్మా మరి బావనెవరు బాగుందేని చదువు
రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అని అడిగిందట వెనకటికి నీలాటిదేవ కామె నేను తెలుగులో డల్లు కదా రంగూన్లో చదివిన తెలుగు అంతా ఇండియాకి వచ్చేసరికి ఎగిరిపోయిందా లేదులే మర్చిపోయాను చెప్పు నాన్న చెప్తా తను సీతనని ఎవరికీ తెలియకూడదని పావని అని పేరు మార్చుకుంది అవునవును నాపకొచ్చింది నాన్న భార్యని అడవులకు పంపేయడం రాముడికి అన్యాయం కదూ ఒక విధంగా అన్యాయమేనమ్మా అంత అన్యాయం చేసినందుకు రాముడికి ఏంటి శిక్ష పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి పోయాడు అంతకంటే ఏం శిక్ష కావాలమ్మా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు అయితే నువ్వు అమ్మని క్షమించకూడదు పప్పి ఏంటా మాటలు మీ అమ్మకు సీతమ్మ వారికి పోలిక మీ అమ్మకి ఎంత గర్వమో ఎంత అహమో నీకు తెలియదు ఏమో అమ్మ కూడా పశ్చాత్తాపడిందేమో నాన్న నాన్న ఒక్కసారి అమ్మని చూసొద్దా నాన్న పప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ అమ్మ సంగతి ఎత్తొద్దని చాలే నీ చదువు మించిపోతున్నా ఇన్నాళ్ళు ఓపిక పట్టావు ఇంకొన్నాళ్ళు ఓర్చుకుంటే దాని మనసు తప్పక మారుతుంది ఆ తర్వాత మన పెళ్ళికి అభ్యంతరమే ఉండదు
పిల్ల ఒప్పుకుంటే సరిపోతుందా మొదటి భార్య సమ్మతం వ్రాతపూర్వకంగా కావాలి నీక భయం అక్కర్లేదు భామ సంగతి నాకు బాగా తెలుసు ఏనాడైతే అది నా మాట వినలేదు ఆనాడే అది నా భార్య అనే సంగతి మర్చిపోయాను ఏడేళ్ల బట్టి నన్ను గురించి తలవనైన అతను భామకు నేను ఎవర్ని పెళ్లి చేసుకుంటే మాత్రమే హలో ఎవరు మాట్లాడేది ఓహ తాతయ్య తాతయ్య నువ్వెవరు మనోరాలా నీ మనవరాలనే గాని వెంటనే వెళ్ళి పప్పిని పిలు పప్పి ఆ పేరుగల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరమ్మా రాంగ్ నంబర్ పప్పి కాదు లల్లి లల్లిని పిలు లల్లి నిద్రపోతుంది నిద్రపోతుంటే లేపు చాలా అర్జెంట్ ఏమట మా దబాయిస్తున్నావు ఇంతకీ నీవెవరు చిచ్చన్ తాతయ్యకి ఇది చిక్కు ఏ మాట్లాడమే ఏమిటి నీ పేరు పిక్నిక్ సండేని చెప్పు దానికి తెలుస్తుంది దాంతో పిక్నిక్ కి చాలా మంది వెళ్ళారమ్మా అందులో నువ్వెవరు నీకు పేరు లేదా అబ్బబ్బా లర లడమని ఏంటి నీ గోళ అమ్మ కూతురు పిలుస్తుంది అని చెప్పు అమ్మ కూతురు అదేం పేరమ్మా నీకెందుకు పోయి చెప్తావా లేక అమ్మమ్మతో చెప్పమన్నావా చెప్తా చెప్తా అవును అమ్మమ్మ చెడుస్తానని దీనికెలా తెలుసు అమ్మాయి నేను మా యావిడికి చెడుస్తానని నీకెలా తెలుసు అమ్మా నాకేంటి ఊర్ల అందరికి తెలుసు గాని చెప్పిరా ఓ నా పేరు ఊరంతా పాకింది పిలుస్తా పిలుస్తా ఏమా లల్లి ఇంకా నిద్రపోలేదు ఫోన్ లో నీ ఫ్రెండ్ ఎవరో పిలుస్తుంది పోయి మాట్లాడు ఈవేళ శుక్రవారం కాదే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుంది ఏమో అది మాత్రం నాకు తెలియదు పిల్ల మాత్రం మహా గడుసులా కనబడుతుంది అమ్మా ఇంట్లో నా కోసం ఒక ఫోన్ రాకపోయినా ఫోన్ ఎత్తే ఉద్యోగమే నాది మీ అమ్మకు వచ్చిన ఫోన్ ఎత్తాను మీ అమ్మకు వచ్చిన ఫోన్ ఎత్తాను మీ నాన్నకు వచ్చిన ఫోన్ ఎత్తాను అక్కడికి నీకు వచ్చిన ఫోన్ కూడా ఎత్తాను తల్లి ఈ నాళ్ళ సర్వీసులో నన్ను ఎవరు ఇంతగా దబాయించలేదు పేరేమిటని అడిగితే అమ్మ కూతురు అమ్మ కూతురు అజయ్ కూతురు ఎవరమ్మా అమ్మాయి ఉండు మాట్లాడి చెప్తాను ఏవమ్మ పుస్తకాలు ఇవన్నీ చదవడానికేనా ఆడుకోవడానిక హలో ఎవరు అక్క ఏమిటి ఎప్పుడు ఫోన్ చేశావు ఏం చేయమంటావు ఇక్కడ కొంపలు అంటూ పోతుంటే కొంపలు అంటే కొంపలు కాదే ఇక్కడ డాన్స్ టీచర్ లేదు ఆవిడ నాన్ని పెళ్లి చేసుకుంటుందట ఎందుకు ఓసి మట్టి బుర్రా నీకేం తెలీదు అక్క అమ్మ చాలా మంచిదక్క ఎంతో అందంగా ఉంది నేను ఇక్కడే అమ్మ దగ్గర ఉంటానక్క సరే నేను చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి నాన్న టీచర్ని చేసుకుంటే అమ్మ ఇంకెప్పుడు ఇంటికి రానివ్వడు మరి ఇప్పుడు ఏం చేద్దాం నన్ను అక్కడ రమ్మంటావా నువ్వు వస్తే మన ప్లాన్ అంతా చెడిపోతుంది నువ్వు అక్కడ ఉండి అమ్మని చూసుకో నేను నాన్న కనిపెట్టుకుంటాను తెలిసిందా ఎవరు నువ్వు నేను నేను చెప్పు లవని పో నువ్వు పప్పివి కాదు పప్పివైతే ఫోన్ లో పప్పిని పిలవమని ఎందుకున్నా నీ సంగతి నేను మొదటి నుంచి కనిపెడుతూనే వచ్చాను పప్పి అయితే నా మాటని నమ్మేది నువ్వేమో నావన్నీ కోతలని కనిపెట్టేశావు మీ నాన్నని నువ్వు నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావు నువ్వు పప్పివి కాదు చెప్పు ఎవరు నా పేరు లల్లి పప్పి అక్కని లల్లివా అంటే మీ అమ్మ దగ్గర ఉన్న పిల్లవు నువ్వేనా అవును పప్పి నేను పిక్నిక్ లో ఫ్రెండ్స్ అయ్యా నాకు నాన్న చూడాలనిపించింది నేను ఇక్కడికి వచ్చాను దానికి అమ్మని చూడాలనిపించింది అందుకని అది అక్కడికి వెళ్ళింది సుందరమావ ఇదంతా నాన్నతో చెప్తావా లల్లి లల్లి చెప్పనమ్మా చెప్పను ఇది యుద్ధ రహస్యం మీ నాన్న శత్రు సైన్యంలో చిక్కున్నాడు వాళ్ళు చైనా వాళ్ళ మాదిరిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అతనితో చెప్పకూడదు ఏమ్మా ఒళ్ళంతా చెమట పట్టింది భుజం చేయవేయగానే నాకు భయం వేసింది సుందరమావ అలాగా ఐఎమ్ సారీ చూడమ్మా 1954 భాగ జ్ఞాపకం ఉంది పరీక్షలు జరుగుతున్నాయి
ఎగ్జామినేషన్ హాల్లో నేను కూర్చొని కాపీ కొట్టిస్తున్నాను. ఇంతలో వచ్చి ఇచ్చి వాలింది గుండె గబక్కమంది. ఉలిక్కి పడి వెనక్కి చూశాను. హెడ్ మాస్టర్ నల్లగా శిలా విగ్రహంలా నిలబడినాడు. ఎరా కాపీ కొట్టమయ్యిందా? అయింది సార్. బెత్తంతో కొట్టాడా? లేదమ్మా, అతను చాలా మంచివాడు. అతను అడిగాడు, ఒరే ఒరే ఆ కాగితం మీద ఇవ్వరా. నీకెందుకు సార్? చచ్చా నా కాదురా, మా వాడికి. ఆ మూల కూర్చొని స్వంతంగా రాయలేక కాపీ కొట్టడం చేతగాక సతమతం అయిపోతున్నాడు అని నా దగ్గర కాగితం తీసుకుని తన కొడుకు ఇచ్చాడు. రిజల్ట్స్ వచ్చాయి, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పోలీసు ఉద్యోగం చేస్తూ ఇప్పుడు దేశంలో ఉన్న దొంగలంతా పట్టుకుంటున్నాడు. ఒరిజినల్ కాపీ మాస్టర్ నేను. వంటింట్లో కూర్చొని ఈ దొంగలకు వంట చేసి పెడుతున్నాను. అది సరే గాని సుందరి మామ, నాన్నకి అమ్మకి రాజు తీరు ఎలాగా? మన వల్ల కాదు. అదుగో నిశ్చలంగా నిలబడి చూస్తున్నాడు సర్వసాక్షి సర్వేశ్వరుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది. నిజంగానా మావా? ఆయన చేయగలడా? అవునమ్మా, ఆపద మొక్కుల వాడు. ఆయనకి అసాధ్యమే ఉంది. మా ఊళ్ళో పార్వతిని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళైంది. పెళ్ళైన మరుసటి రోజే భార్యాభర్తలకి ఏదో తగాద వచ్చింది. ఆ తగాద వస్తే పాపం మొగుడు ఆమె తన్ని వెళ్ళగొట్టాడు. ఏం చేస్తుంది? నేరుగా తిరుపతి వెళ్ళింది. స్వామి పాదాల మీద పడి ఏడుకుండలవాడ, వెంకటరమణ నా భర్తను నాకు ప్రసాదించి స్వామి అని ప్రార్థించింది. అంతే, తెల్లవారేసరికి మొగుడు తిరుపతిలో ఉన్నాడు. లెంపలేసుకొని క్షమార్పణ వేడుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్ళాడు. అలాగా ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసా? హాయిగా చిలకా గొరెకెలా ఉన్నారు. చూడమ్మా, నువ్వే కంగారు పడద్దు. అన్నిటికీ ఆ ఏడు